నడిగర్ సంఘం అధ్యక్షుడు హీరో విశాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నామినేషన్ తిరస్కరణ సందర్భంగా ధర్నాకు కూర్చున్న విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ నడి తెలుసుకుందాం. కార్తిక్, హీరో విశాల్ను అరెస్ట్ చేశారా? అవును దేవి, ఏదైతే ఎన్నికల నామినేషన్ సంబంధించి తిరస్కరించిన కొద్దిసేపటికే హీరో విశాల్ ఎన్నికల కార్యాలయం చేరుకొని ఎందుకు నామినేషన్ తిరస్కరించారంటూ కూడా పెద్ద ఎత్తున అధికారులతో వాగ్వాదం దిగారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే నామినేషన్ కి సంబంధించిన పత్రాలు సరైన కారణాలు లేకపోవడం వల్లే వీటిని తిరస్కరించినట్టుగా కూడా ఆయన రిటర్నింగ్ అధికారి తెలిపిన నేపథ్యంలో హీరో ఒక్కసారిగా ఆగ్రహంతో రోడ్డు బయటకు వచ్చి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వెలుపలే రోడ్డు మీద రోడ్డు రోకో చేసిన పరిస్థితి కనబడింది. ఈ రోడ్డు రోకో కారణంగా మొత్తం భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ అందరూ కూడా తీవ్రంగా సఫర్ అవుతున్నారన్న నేపథ్యంలో పోలీసులు విశాల్ను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విశాల్తో పాటు విశాల్కు సన్నిహితులైనటువంటి నటులతో పాటు ఇతర అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున గుమ్ముకూడి రోడ్డు మీద కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐడిఎంకే డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అది ఏదైతే పోలీస్ అధికారులు ముందు నుంచే చెప్తున్నారు, ఎందుకంటే పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, ఖచ్చితంగా మీరు లేయాలంటూ కూడా ఒకటికి 10 సార్లు చెప్పినప్పటికీ విశాల్ వినకపోవడంతో ఖచ్చితంగా బలవంతంగా హీరో విశాల్ను స్థానిక పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే అభిమానులు మాత్రం కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే ఒక్కసారిగా విశాల్ అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకుని విశాల్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నామినేషన్ కి సంబంధించి పెద్ద కుట్ర దాగి ఉంది, అందువల్లే నామినేషన్ తిరస్కరించారంటూ కూడా హీరో విశాల్ కూడా అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నేను చేసిన దాంట్లో నామినేషన్ దాంట్లో ఎటువంటి తప్పు లేదు, కేవలం ఇది రాజకీయ కారణాలతోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా దీనిపైన మేము కోర్టుకి వెళ్తాము, ఏదైతే నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా ఉండేందుకు కూడా తాను పోరాటం చేస్తానంటూ కూడా. అంటే నామినేషన్ తిరస్కరణకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారని విశాల్ అనుమానిస్తున్నారు? దేవి, ముందు నుంచే కూడా ఏఐడిఎంకే ప్రభుత్వం ముందు నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీని విశాల్ వెనుక దినకరణ్ ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలోనే ఏదైనా ఏఐడిఎంకే సంబంధించినటువంటి నేతలు ఈ కారణానికి ఒరిగట్టారని కూడా విశాల్ భావిస్తున్నాడు. అందుకే ఏఐడిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, అందుకే దీన్ని రిజెక్ట్ చేశారంటూ కూడా ఆయన తెలిపారు. అయితే దీనిపైన ఏఐడిఎంకే నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు, ఏదైతే ముందు నుంచి కూడా విషయాలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఏఐడిఎంకే నేతలు కొద్దిసేపటి క్రితమే ఒక ఏఐడిఎంకే ఎమ్మెల్యే శెల్వరాజ్ అనే అతను మాట్లాడుతూ ఖచ్చితంగా ఈరోజు విషయాలకు ఎన్నికల తర్వాత పరిస్థితి అంటూ ఎలాగుంటుందో చూడాలి అంటూ కూడా వేచి చూడాలంటూ కూడా హెచ్చరికనైతే దారి చేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా హీరో విషయాలు కూడా అనుమానిస్తున్నట్లుగానే ఏఐడిఎంకే ప్రభుత్వం వెనకాల దీని హస్తం ఉన్నట్టుకు కూడా ఖచ్చితంగా ఆయన అభిమానులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆగ్రహంతో ఒక్కసారి రోడ్డు పైకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో ఈయనకి సినీ నటుల నుంచి కూడా పెద్ద ఎత్తున హీరో విశాల్కు మద్దతు లభిస్తుంది. ఏదైతే శంభు హీరో శంభు వాళ్ళ నాన్న రాజేంద్ర ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ నేను కూడా చాలా సార్లు నామినేషన్ వేశాను కానీ ఇప్పటి వరకు రిజెక్ట్ కాలేదు, కానీ మొదటిసారిగా వేసిన హీరో విశాల్కు ఎందుకు రిజెక్ట్ అయింది, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉన్నట్టు కూడా ఆయన ఒక ఆరోపణ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో విశాల్తో పాటు ఆయన సన్నిహితులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి రోడ్డు రోకో నిర్వహించడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఆర్కే నగర్ లో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఏఐడిఎంకేతో పాటు డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ముందు నుంచే నామినేషన్లు వేయక ముందు నుంచే కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు దేవి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం మాత్రం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్ యూ.